ఘటోత్ కదా పొద్దు మాసిద్ధిని దొరలేవరా పడబడి కొండవాటున పొద్దుల ధర దాగిండు చుక్కల రేగు మింటి గగవాకి మిలమిలా మిలమిలా మెరుస్తుండాడు చీకటి దొంతెరలు చెట్ల నీడలతో గోబూచులాడుతున్నాయి రాకాసులకు రాత్రి నిద్ర మంచిది కాదు లేరా తనికా లే ఆయన చేసుకునే ఇద్దరు అమ్మాయిలు కూడా అప్పచెల్లింది పెద్ద సుబ్బమ్మ గారు చిన్న లక్ష్మమ్మ గారు ఇద్దరు అప్పచెల్లి ఆయనకి 13 మంది సంతానం గోవిందరావు గారు 13 మందికి 13 సమాజాలు ఉండేవి అసలు ఆయన ఆలోచన ఎలాగ వచ్చింది ఈనాడు ఇది ప్రపంచ ప్రఖ్యాతి పొందడం ఏంటి అసలు విషయము సురభి నాటకంలోని గొప్పతనం ఏంటంటే సురభి నాటకం దృశ్యం కళ్ళతో చూడాలి ఇతర నాటకాలు శ్రావ్యం చెవులతో ఉంటే చాలు ఇప్పుడు ఈనాడు కొంచెం బాగా డెవలప్మెంట్ అవ్వచ్చు కానీ బయట నాటకంటే సులభే కాకుండా ఇవి నేను 69, 70 చూసినప్పటికీ 38, 40 సమాజాలకు వచ్చేసి తగ్గిపోయింది అది రాను మళ్ళీ వచ్చినప్పటికీ ఆంజనేయ వేషం వేసి భీమవరంలో మా ఊళ్ళమ్మ గుడి దగ్గర కొత్త డ్రెస్ శనివారం ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకొని వెంట్రుకలు జట్టు వేసుకొని వైర్ నుంచి దిగుతున్నాడు ఈ తోగకి పెట్టుకుంటారు మాట లంక కాకుండా ఉంటుంది కదా ఆ తోగ ఊపుతుంటే ఏదో డ్రెస్ అంటుకుంది ఆ మీద అరుస్తున్నాడు ఆయన ఈయనేమో బ్యాక్గ్రౌండ్ వాయిస్తున్నాడు మ్యూజిక్ ఆ నలుగురు ఏమన్నా మనిషి కాలిపోయాడు వారిపై డ్రెస్ ముద్దకి చేతులకి తండ్రి ఇలా ఆకర్లో ఇలాగా అయిపోయాడు 1931లో వచ్చిన భక్త ప్రయాణ ఫస్ట్ టాక్ హీరోయిన్ కూడా సురభి కమలాబాయి వీళ్ళందరూ పేదరికంతో డబ్బు లేక తిండి లేక చచ్చిపోయారు ఇవన్నీ ఎలాగంటే టైమింగ్ వాడు మంట అలాగానే టక్క నీళ్ళు పడితే కదా అది 10 నిమిషాలు పడితే ఎఫెక్టే ఉండదు ఇవన్నీ కూడా మా వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు చాలామంది ఈ మంట రావడంలో కానివ్వండి ఇంకోట్లాడలో చాలామంది కళ్ళుపోయిన వాళ్ళు ఉన్నారు చేతులు కాలిపోయిన ఉన్నారు తర్వాత కాళ్ళు కాలిపోయిన ఉన్నారు ఒక కీచకవద ఆడినప్పటికీ కాగడాలతో ఆడారనే వచ్చు కాగడాల తర్వాత 70లో 69, 70 చూసినప్పటికీ 38, 40 సమాజాలకు వచ్చేసి తగ్గిపోయాయి. అది రాను రాను మళ్ళీ వచ్చినప్పటికీ 78, 80 లోపుకి వచ్చినప్పటికీ 16 సమాజాలకు వచ్చేసి 84కి 82, 83కి 4ే ముందుకున్నాయి. 4ే 4 ఉన్నాయి. ఈ 4 సమాజాలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో నన్ను మా వాళ్ళంతా అడిగితే మనకు మంచి రోజులు వస్తాయి, నేను ఉన్న కూడా కట్టేస్తే సొరపేరు చెప్పుకోవడానికి వీలు లేదని అలాగే నిలబెట్టానండి. అనుకోకుండా అదృష్టవశాత్తు 1991లో కానీ సొరగం అంటే గౌరవమే, సొరగ వాళ్ళని గౌరవిస్తారని చేస్తున్నారు కానీ ఒక కాంక్రీట్ ప్లాన్గా పర్మనెంట్గా చేయట్లేదు. అది జరిగింది అనుకోండి, ఫ్యూచర్లో సొరవి బతకడానికి అవకాశం ఉంటుంది.